హాయ్ హలో నమస్తే, నేను మీ శ్రవంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఫుడ్ ఇష్ హౌస్. ఈరోజు మన రెసిపీ గ్రీన్ పీస్ మసాలా. మటర్ మసాలా ఎలా అయినా పిలవచ్చండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీకి, నాన్ రోటీకి చాలా బాగుంటుంది. ఈ స్పైసీ రెస్టారెంట్ స్టైల్ గ్రీన్ పీస్ మసాలా రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. మరి లెట్స్ స్టార్ట్. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఇందులో 1 కప్ వరకు అంటే 3 ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే 1-5 వరకు వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా అల్లం ముక్క, అలాగే 1 పచ్చిమిరపకాయని వేసుకొని కొద్దిగా ఎర్రగా అయిన తర్వాత 1 కప్తో టమాటా ముక్కల్ని వేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకుంటే టమాటాలు చాలా సాఫ్ట్గా త్వరగా అయిపోతాయండి. సో ఇలా టమాటాలన్నీ బాగా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆపేసి వీటిని బాగా చల్లారనిద్దాం. బాగా చల్లారిన తర్వాత 1 మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు, టమాటాలని. అలాగే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని చాలా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా స్మూత్గా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని ఇలా పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మనం ఈ మటన్ మసాలా చేయడానికి 1 కడాయిని పెట్టుకున్నాను. 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలాను వేసుకున్నానండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటో మిక్స్ని ఇందులో వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మిక్సీ జార్లో ఇంకా కొంచెం పేస్ట్ ఉంటుంది కదా, అందులో కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని ఇందులో వేసుకున్నానండి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు మూత పెట్టుకొని మనం 2-3 నిమిషాలకు ఒకసారి కలుపుతూనే ఉండాలి. ఇలా 5 నిమిషాల తర్వాత ఆయిల్ అనేది పైకి వస్తుందండి. అప్పుడు మనం 3 టేబుల్ స్పూన్ వరకు పెరుగును వేసుకోవాలి. ఇలా పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా అంటే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాను వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మసాలా అన్నీ వేసిన తర్వాత చూపిస్తున్నట్టుగా 1 కప్ వరకు నేను గ్రీన్ పీస్ వేసుకున్నానండి. ఇది ఫ్రోజన్ బఠానీ. ఒకసారి బాగా కలిపిన తర్వాత 1/4 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. ఇలాగే మూత పెట్టి ఈ ఫ్రోజన్ బఠానీ బాగా బాయిల్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి 2-3 నిమిషాలకు ఒకసారి. కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చి ఆయిల్ అనేది పైకి తేలుతుందండి. పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆపేసి దీన్ని వేరొక బౌల్లోకి తీసుకుందాం. అంతేనండి, చూసారుగా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే గ్రీన్ పీస్ మసాలా రెడీ అయిపోయింది. ఈ గ్రీన్ పీస్ మసాలా మటన్ మసాలా చపాతీకి, నాన్ రోటీకి చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే 1 లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.